వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో యోగా థెరపిస్ట్, అదేవిధంగా ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. ఈ మధ్య మనం చూస్తే చిన్న ఏజ్ లో కూడా వైట్ హెయిర్ వస్తూ ఉన్నాయి. సో దానికి వచ్చేసేసి ఏదైనా అప్లై చేస్తూ ఉంటారు, అంటే కలర్ ఇంగ్రీడియంట్స్ వాడుతూ ఉంటారు, దానివల్ల స్కిన్ డిజీజెస్ వస్తూ ఉన్నాయి. అసలు ఈ వైట్ హెయిర్ అనేది రాకుండా ఉండాలంటే మనం ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ గా మీరు ఏం చెప్తారు? సో బేసిక్గా అంటే మనం తినే డైట్లో మనకి B1 నుంచి B12 వరకు బి కాంప్లెక్స్ విటమిన్స్ అంటాం. ఇవి ఒక్కొక్కటి చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుంటాయి అంటే మన లైఫ్లో, ఎస్పెషల్లీ మన హెల్త్లో. సో దాంట్లో B9 అనేది దాని ఫోలిక్ యాసిడ్ అంటే, దాని కెమికల్ ఏమంటారు. సో ఇది మామూలుగా ఆరోగ్యవంతమైన మానవులు, ఒక అడల్ట్ హ్యూమన్ బీయింగ్లో పర్ డే మన డైట్లో 400 మైక్రోగ్రామ్స్ మనకు యాడ్ అవ్వాలి. పర్ డేకి యాడ్ అవ్వాలి. అలా యాడ్ అయినది అది మామూలు వాళ్ళకి. అదే మీరు ఇంకా ప్రెగ్నెంట్ లేడీ అలా తీసుకున్నాను అనుకోండి, వాళ్ళకి 800 గ్రామ్స్ కావాలి. సో ఇది డెఫిషియన్సీ కనుక ఏర్పడ్డప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ వైట్ హెయిర్ రావడం అనేది కొద్దిమంది ప్రెగ్నెంట్ స్టూడెంట్ లో ఆఫ్టర్ డెలివరీ త్వరగా వైట్ హెయిర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో వాళ్ళు సరైన క్వాంటిటీలో ఈ ఫోలిక్ యాసిడ్ తీసుకోకపోవడం వల్ల జరుగుతుంది అనమాట. ఇంతే కాకుండా అంటే మీరు అన్నట్టుగా వైట్ హెయిర్ కాకుండా అనిమిక్ అయిపోతారు, రైట్? తర్వాత యా చాలా డల్ గా ఉంటారు, అంటే వాళ్ళకి ఏ పని చేయడంలో కూడా ఇంట్రెస్ట్ చూపరు అనమాట. ఏదో లేజీ అంటే కానీలే పోనీలే చూద్దాంలే ఇప్పుడు అవసరమా, ఇట్లాంటి యా డల్నెస్ అనేది కనబడుతుంటాయి అనమాట. సో ఇలాంటివన్నీ కూడా రావద్దు అంటే మన డైట్లో మనకి పర్ డే 400 మైక్రోగ్రామ్స్ ఈ విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్ ఉండేటట్టుగా చూసుకోవాలి. అది ఉండదనుకోండి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. సో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి చాలా సోర్సెస్ ఉన్నాయి. బట్ మనం ఇప్పుడు కూడా మన వ్యూయర్స్కి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే పాకెట్ ఫ్రెండ్లీ ఉండాలి, అంటే వాళ్ళ అఫోర్డబిలిటీ దాటకూడదు. అదే మళ్ళీ ఏదో కోటి మీద కొండను తీసుకోవడం, లేదా బంగారు బిస్కెట్ తినడం, అవన్నీ చెప్తే పాపం వాళ్ళు ఏం చేయలేరు. సెకండ్, వాళ్ళ కిచెన్లో అవైలబుల్ ఉండాలి, రైట్? దాని కొరకు మళ్ళీ వాళ్ళు షాప్కి పరిగెత్తి మనం చెప్పే ఇంగ్రీడియంట్స్ గురించి అలా కంగారు పడకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇవి అంటే యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తారనుకుంటా శ్రావణ మాసంలో మనకు యాడ్ చేస్తారు ఈ శనగలు తినడం. అంటే ఒక రీజన్ అనమాట, అంటే దాని ద్వారా మన పొట్టలోకి వెళ్తే కనుక ఈ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ రాకుండా ఉండాలి అని చెప్పి. సో మనం ఏం చేస్తామంటే దీని ఒక స్నాక్ ఐటమ్ లాగా చేసి చూస్తున్నాం. అంటే ఆల్రెడీ ఎఫిషియన్సీ కనుక అక్కడ ఉంటే డైలీ ఒక 30 డేస్ ఖచ్చితంగా తింటే, ఒకవేళ రాకుండా ఉండాలన్నా ముందు రాకుండా ఉండాలంటే ఆన్ అండ్ ఆఫ్ తింటూ ఉండాలి. బట్ ఆల్రెడీ వస్తే కనుక ఒక 30 డేస్ రెగ్యులర్గా తినాలన్నమాట. సో బేసిక్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ శనగలు అనమాట. వీటిని డైరెక్ట్గా తినమంటే మనం తినలేదు కాబట్టి దీన్ని కొంచెం గార్నిష్ చేసి దీని టేస్ట్ని ఎన్హాన్స్ చేసి మనం మన వ్యూవర్స్కి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో దీన్ని ఏం చేయాలంటే ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని తర్వాత మనం ప్రిపేర్ చేసుకునే ముందు దీన్ని కుక్కర్లో ఉడికించుకోవాలి. సో ఆల్రెడీ బాయిల్ చేసి అంటే మనం నానబెట్టి కుక్కర్లో బాయిల్ చేసి రెడీ పెట్టుకున్నాం. సో దీని టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి మనం ఏం వాడుతున్నాం అంటే క్యూకుంబర్ వాడుతున్నాం, తర్వాత క్యారెట్ వాడుతున్నాం, బీట్రూట్ వాడుతున్నాం, ఆనియన్ వాడుతున్నాం, రైట్? తర్వాత గ్రీన్ చిల్లీ వాడుతున్నాం. తర్వాత టేస్ట్ గురించి లెమన్ జ్యూస్, తర్వాత చాట్ మసాలా, అలాగే ధనియాల పొడి వేసేసుకుంటున్నాం. ఓకే, సో ఇంగ్రీడియంట్స్కి వెళ్ళే ముందు అంటే ప్రిపరేషన్కి వెళ్ళే ముందు మన వ్యూవర్స్ మనకు ఆల్రెడీ కామెంట్స్లో చేశారు ఏంటంటే అంతా ఆన్లైన్ అయిపోతుందని కామెంట్ చేశారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం ఎవ్రీ మంత్ ఆఫ్లైన్ ఈవెంట్స్ చేస్తున్నాము. ఆ ఈవెంట్స్లో మీకు పర్సనల్గా థెరపీస్ అంటే న్యాచురోపతి థెరపీస్, తర్వాత యోగా థెరపీస్ ద్వారా మీ ఛాలెంజెస్ లైక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, డయాబెటీస్ కానీ, నీ పెయిన్ కానీ, జాయింట్ పెయిన్ కానీ, ఇన్సామ్నియా, ఇలాంటి ఛాలెంజెస్ ఏమన్నా ఉంటే కనుక మీరు ఇక్కడ స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసి మీరు మమ్మల్ని పర్సనల్గా కలవచ్చు, పర్సనల్గా మా ద్వారా థెరపీస్ మీరు అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఆల్రెడీ మనం ముందు రోజు నైట్ నానబెట్టి తర్వాత కుక్కర్లో ఉడకబెట్టి రెడీ పెట్టుకున్నాం. సో పెనం వేడెక్కిన తర్వాత దాంట్లో మనం ఆయిల్ వేసేసుకుంటాం. సో ఇప్పుడు ఇది ఒక చిన్న డౌట్ ఏంటంటే సార్, చాలామంది కూడా కొన్ని వీడియోస్కి కమెంట్స్ చేస్తూ ఉన్నారు, అంటే ఒక 50 ఇయర్స్ 60 ఇయర్స్ వాళ్ళు కూడా మాకు ఆల్రెడీ వైట్ హెయిర్ వచ్చాయి, ఇవి తినడం వల్ల మాకు మళ్ళీ మా వైట్ హెయిర్ బ్లాక్గా మారుతాయా అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో అది ఏమైనా ఏజ్కి సంబంధించి ఉంటుందా, అంటే ఎవరికైనా వైట్ హెయిర్ని బ్లాక్ చేయొచ్చు? అంటే ఇదేంటంటే బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఎలా రిసీవ్ చేసుకుంటుంది, అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్, రైట్?
అంటే మనకి వైట్ హెయిర్ రావడానికి ఇది ఒక రీజన్ అన్నమాట. సో దీంతో పాటు ఇంకా ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. సో మనం ఇక్కడ చెప్పేది ఏంటంటే యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి వచ్చినప్పుడు ఏం చేయాలి అనే దాని గురించి, అంటే ఈ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీని ఎలా ఓవర్కమ్ చేయాలనేదని మనం ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నాం అన్నమాట. ఓకే ఓకే ప్లీజ్ రైట్. సో చిల్లీ ఫ్రై అయిపోయాయి కాబట్టి మనం దీంట్లో ఆనియన్ వేసేసుకుందాం. ఆనియన్ ఊర్లలో మంచిగా ఫెస్టివల్ టైమ్స్లో గుగ్గుళ్ళు పెడతా ఉంటారు. ఎస్ అదే, అంటే మనం చెప్తున్నాం కదా మన కల్చర్ అంతా కూడా ఏంటంటే మనకు ఎటువంటి డెఫిషియన్సీ ఉండకుండా, ఎటువంటి రోగాల బారిన పడకుండా ఉండడానికి, అదే చెప్పాను కదా శ్రావణ మాసం. యా, అండ్ ఎస్పెషలీ ఈ లేడీస్లో ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వస్తుంది కాబట్టి వాళ్ళు ఆ వ్రతాలు చేస్తారు. ఆ వ్రతాలు చేసినప్పుడు పేరెంటాకి వెళ్ళినప్పుడు వీటిని ఇస్తుంటారు అన్నమాట. రక్తహీనత ఉన్న వాళ్ళకి కూడా అంటే ఎస్ పీరియడ్స్ టైంలో ఎక్కువ బ్లడ్ లాస్ అవుతా ఉంటాం సార్, అట్లాంటి టైంలో కూడా ఇది ఎస్ ఈ ఫోలిక్ యాసిడ్ మనం సప్లిమెంట్స్ కనుక మనం ఇచ్చినట్లయితే, సోర్స్ కనుక బాడీకి యాడ్ చేసినట్లయితే మీరంతగా ఆ రక్తహీనత అనేవి కూడా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు అని. యా, సో నెక్స్ట్ మనం ఉల్లిగడ్డలు ఫ్రై అయిపోయాయి కాబట్టి మనం క్యూకంబర్ వేసుకుంటున్నాం. తర్వాత నెక్స్ట్ బీట్రూట్ వేసేసుకుంటున్నాం. ఓకే, ఇది కుకుంబర్ వచ్చేసేసి వైట్ కలర్, ఇది మెరూన్ రెడ్ కలర్, క్యారెట్ వచ్చేసి యాక్సెప్ట్ చేయాలి కదా పిల్లలు వాళ్ళు, కలర్ఫుల్ గా కలర్ఫుల్ గా ఉండాలి కాబట్టి మనం కొంచెం సాల్ట్ వేద్దాం దీంట్లో. యా, సో నెక్స్ట్ కొంచెం పసుపు వేసేసుకొని కొంచెం చిల్లీ పౌడర్ వేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీ వేసాము. సో మనం వేసుకున్న ఈ క్యారెట్ బీట్రూట్ పీసెస్ అన్ని కూడా మగ్గిపోయాయి కాబట్టి మనం దీంట్లో ఈ శనగలు వేసేసుకుందాం. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. స్మెల్ కూడా చాలా మంచిగా. సో ఫైనల్గా మనం కొంచెం చాట్ మసాలా యాడ్ చేసేద్దాం దీనికి. టేస్టీ కోసం, టేస్ట్ కొరకు. అదే అంటే పచ్చి శనగలు తినమంటే ఎవరు తినలేరు కదా, అందుకే మనం ఇవన్నీ ఎఫెక్ట్స్ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. ఇది ఒకవేళ మార్నింగ్ టైంలో తీసుకుంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి తీసుకోవచ్చు, నైట్ అయితే ఫుడ్ స్కిప్ చేసేసి తీసుకోవచ్చు డిన్నర్ లేకుండా. యా, సో ఫైనల్గా మనం ధనియా పౌడర్ తర్వాత కోరియాండర్ వేసాం. ఎస్, ఇది అంటే చిన్న ఏజ్లో వైట్ హెయిర్ వచ్చే వాళ్ళకైతే ఒక బెస్ట్ ఫుడ్ లాగా అయితే తెలుస్తూ ఉంది ఇది. సో సైంటిఫిక్గా కూడా మనకు తెలుస్తూ ఉంది ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, విటమిన్ B9 అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ శనగలో మన హెయిర్ అనేది త్వరగా తెల్లబడకుండా ఉంటాయి అన్నట్లు చూస్తూ ఉన్నాం. ఇంకా ఏదైనా హెయిర్కి సంబంధించి అది కూడా ఏజ్ కొంత ఎక్కువ ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, అట్లాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మళ్ళీ వేరే సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఫుడ్లోనే వేరే ట్రీట్మెంట్ లాగా ఉంటుంది. సో ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలనేది అయితే మీరు సార్ని కాంటాక్ట్ అయితే కాంటాక్ట్ నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము, మీరు డైరెక్ట్గా ఓంప్రకాష్ గారితో మాట్లాడచ్చు. ఒకసారి అయిందా సార్? ఇది కంప్లీట్ అయిపోయింది. చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది, స్మెల్ కూడా చాలా బాగుంది. మనం సర్వింగ్ చేసేసుకుందాం. ఓకే, ఇంకా ఇంత కలర్ఫుల్గా ఇంత మంచి స్మెల్ వస్తూ ఉంటే దీన్ని పక్కన పెట్టేయారు సార్ ఎవరు, సో ఖచ్చితంగా తినేసేస్తారు ఇంట్లో చిన్నపిల్లలు కూడా. సో టేస్టీ టేస్టీ చనా స్నాక్ అనేది రెడీ అయిపోయిందండి. సో ఇక్కడ టేస్ట్ కంటే కూడా, అంటే మీకు లుక్ టేస్ట్ కంటే కూడా మన ప్రైమరీ కన్సర్న్ ఏంటంటే మన హెల్త్ రైట్. ఎవరికైతే B9 ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉందో వాళ్ళు తప్పకుండా తినాలి. అండ్ మళ్ళీ వ్యూవర్స్కి నేను ఒకసారి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, మీ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయండి, వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేసరికి మీరు స్నాక్ ఐటమ్ రెడీ చేసి పెట్టండి. చాలా హెల్దీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, ఎస్పెషల్లీ వాళ్ళకి బాడీ కెన్ సే లేజీనెస్ అనేది ఉండదు, ఎనర్జెటిక్గా ఉంటారు అనమాట, లెథర్జిక్నెస్ అనేది ఉండదు, ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ ఉండవు అనమాట, ఎనీమియా రాకుండా. యా, ఎనీమియా రాకుండా ఉంటుంది. యా, ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్కి ఖచ్చితంగా పెట్టండి, మేల్ చైల్డ్ కూడా పెట్టండి. అలా ఉందండి, చాలా అద్భుతంగా ఉంది సార్. గ్రేట్, థ్యాంక్ యూ అండి. సో మీరు కూడా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి ఒకవేళ ఆల్రెడీ కనుక ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ కనుక ఉన్నట్లయితే
థర్టీ డేస్ డైలీ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ, అంటే ప్రిఫరబుల్లీ మీరు ఒకవేళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఇందాక నవీన్ గారు చెప్పినట్టు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి కొంచెం అంటే ఈ బౌల్ ఫుల్ క్వాంటిటీ తీసేసుకున్నారనుకోండి చాలా హ్యాపీగా మీరు తినేసేయచ్చు, మంచిగా స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. రైట్, కాబట్టి కొంచెం నమిలి తినండి జాగ్రత్తగా, కచ్చపచ్చ నమిలి తింటే మళ్ళీ స్టమక్ పెయిన్ వచ్చే ఛాన్స్. శనగ వల్ల శనగపప్పు ఎక్కువ తీసుకుంటే గ్యాస్ ఫామ్ అవుతుందని విన్నాను. శనగపప్పు వేరు, శనగలు శనగపప్పులో మీకు ఔటర్ కోట్ ఉండదు, అంటే ఎస్పెషల్లీ మనకు వచ్చే ఈ B9 ఫోలిక్ యాసిడ్ అనేది ఆ ఔటర్ కోట్ లో ఉంటుంది, అందుకే మనం శనగలు వాడుతున్నాం. ఇప్పుడు మనం శనగపప్పు కూడా వాడచ్చు కదా, శనగపప్పు వాడట్లేదు, శనగలు ఎందుకు వాడుతున్నాం అంటే ఔటర్ కోట్ ఏదైతే ఉందో దాంట్లో ఉంది. ఎవరైనా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళంటే చిన్న ఏజ్లోనే వైట్ హెయిర్ వచ్చేవాళ్ళు ఒక 30 డేస్ అయితే మీరు వాడి చూడండి, దాని రిజల్ట్ ఏ విధంగా ఉందన్నది అయితే ఈ వీడియో కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.